యో హలో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్. సో నమస్తే గైస్, వెల్కమ్ మర్ మోస్ట్ రియలిస్టిక్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ లోకి స్వాగతం అందరికీ. హాయ్ హాయ్ బ్రోస్, థ్యాంక్ యూ అందరికీ. వెల్కమ్ టు అవర్ తెలుగు గేమర్ వాళ్ళ, దిస్ ఇస్ యువర్ హేమ్ కుమార్. సో గైస్, ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ గేమ్ అయితే చూపించబోతున్నాను. ఓకే, విఆర్ గేమ్ చూసారా, మరి మోస్ట్ రియలిస్టిక్, మామూలుగా ఉండదు, మరి నెక్స్ట్ లెవెల్ గైస్ గేమ్ అయితే. సో చూడండి, దట్ మనకే షూట్ చేసుకున్నా మనకి బ్లడ్ కూడా అయిపోతుంటుంది. ఓకే, సో నెక్స్ట్ లెవెల్ గైస్ గేమ్ అయితే సూపర్ డూపర్ అని చెప్పుకోవచ్చు. సో చూడండి, ప్రతిదీ రీలోడ్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది. మరి ఫస్ట్ టైం అయితే మనం ప్లే చేయబోతున్నాం, ఫస్ట్ టైం ఫస్ట్ మిషన్. ఓకేనా, మన దగ్గర ఒక కత్తి కూడా ఉంది, కత్తి కూడా ఎసరొచ్చు, ఒక పిస్టల్ కూడా ఉంది గైస్ చిన్నది. సో చూసారు కదా, అది మనం కాస్త తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైం అయితే మనం ఒక సింగిల్ ప్లేయర్ మ్యాచ్లోనైతే మనం వెళ్ళబోతున్నాము. ఓకే, మల్టీప్లేయర్ డైరెక్ట్ వద్దు, మనకి ట్రైనింగ్ లేకుండా ముందు వెళ్ళిపోతే ప్రమాదం జరుగుతుంది. సో మనం సింగిల్ మిషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మిషన్ వచ్చేసరికి క్యాప్చర్ ద ఫ్లాగ్ అంట. సో ఇదైతే పెట్టి స్టార్ట్ కొడుతున్నాను, నార్మల్లో పెడుతున్నాను. సో అయినా సరే చాలా టఫ్గానే ఉంటుంది నార్మల్లో పెట్టినాము. ఇక్కడ చూసారా, ఏదో బ్లింకింగ్ ఏదో వస్తుంది. ఓకే, ఇక్కడ నో సిగ్నల్ అంట గైస్ చూడండి, మనం అక్కడే ఉన్నది మన మ్యాచ్ స్కోరు. సో గైస్, మరి విఆర్ గేమ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి గైస్ మర్చిపోకుండా. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన తెలుగు వాళ్ళ కోసం ఇలాంటివి. ఓకేనా, కానీ ఎక్స్పీరియన్స్ గైస్ మనం లోపల ఉన్నాం, ఇప్పుడు ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. అసలు ఈ లోకల్లో మనం అవుట్ సైడ్ లేను, నేను ఇప్పుడు గేమ్ ఎక్కడ ఉందా, గేమ్ లోపల అయితే ఉన్నాను. సో మొత్తం ప్రపంచం అంతా నాకు, ఓ ఈ ప్రపంచం అంతా నాకు ఏదోలా కనిపిస్తుంది. ఓ మ్యాచ్ స్టార్ట్ అయిపోయినట్టు ఉంది బ్రో. ఓకే. సో క్యాప్చర్ ద ఫ్లాగ్ అంట గైస్, అక్కడికైతే వెళ్ళాలి మనం. అదను మరి. సో ఓకే, వెళ్తున్నాను. ఇందులో పరిగెట్టడానికి కూడా ఉందా? ఇది జంప్ ఉందా? జంప్ లేదంటే దీనికి. ఒరే అయినా, ఒరే వెళ్ళరా, జంప్ లేదాడు బ్రో దీనికి. అయ్యా జంప్ లేకపోతారా భయ్య, క్యాప్చర్ ఫ్లాగ్ అన్నాడు, జంప్ లేదు, వీళ్ళు చూస్త కొడేస్తున్నారు. జాగ్రత్త వెళ్ళాలి బ్రో. అమ్మ నాయన, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇదే సింగిల్ మోడ్లోకి వచ్చింది, ఇది సింగిల్ మోడ్లోకి వచ్చింది బ్రో. ఒకటి అమ్మా వెనకాల నుంచి ఇప్పుడు వచ్చాడు, క్యాప్చర్ ది ఫ్లాగ్ అంటున్నాడు. ఇక్కడేమో ఇటు నుంచి చచ్చాడు భయ్, వీళ్ళనైతే చంపాం మనం. కానీ చాలా దారుణంగా ఉంది బ్రో, వీళ్ళాడు బ్రీ అక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వచ్చేస్తాను. మనం అక్కడికైతే క్యాప్చర్ చేయాలంట ఫస్ట్. కదండి గైస్, పరిగెడుతున్నాను. గైస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమో కూడా వచ్చింది, బట్ వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ చూసుకుంటూ వెళ్ళాలి. సో కానీ నాకు ఎక్కడ తేడా కొడుతుంది బ్రో. ఫస్ట్ టైం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా, నిజంగా ఒక రియల్ లైఫ్లో మనం అదిరిపోయింది, రియల్ లైఫ్లో వెళ్తున్నట్టు ఉంది బ్రో. ఇది ఏంటి బ్రో అసలు మొత్తం ఎలాగుంది గైస్, మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ వీడియోలో. కానీ ఇదైతే సింగిల్ అయిపోయింది, ఇక్కడ సింగిల్ అటాచ్మెంట్ మనకి సింగిల్ అవుతుంది బుల్లెట్. ఓకే, ఇక్కడ ఆటో ఏదో ఉంటుంది. ఒరే అమ్మ ఆడ అయిపోయాడు అమ్మా, ఏడు బ్రో ఇక్కడ రీసౌండ్ ఎలాగొస్తుంది ఏడు గైస్. ఇది ఇంతకీ మనకి మన ఎదురుగా కరెక్ట్గానే ఉన్నాను కదా. ఓకే, ఇది ఒకటి చూసుకోవాలి మనం, పొజిషన్ అయితే మనం ఓకే ఇది చేసుకుంటే సరిపోతుంది. ఓడి అమ్మా,
ఓ చచ్చా బ్రో, డిఫీట్ అమ్మ నాయన వీళ్ళు ఎన్ని మంది రాస్తున్నారు ఏంటి వీళ్ళు గైస్? అరే బ్రో ఏడు బ్రో, వీళ్ళు ఎన్ని మంది రాస్తున్నారు? అమ్మ నాయన ఈజీలో పెట్టుకోవాలి గైస్. అయితే మనం ఏటి వీళ్ళు ఎన్ని మంది రాస్తున్నారు లైన్గా సింగిల్ ప్లేయర్లని ఆల్కాలు కొట్టుకోవట్లేదే, ఏంటి అసలు ఇది? క్యాప్చర్ చేయమంటున్నాడు, ఇది చాలా దారుణంగానే ఉంది బ్రో. కొంచెం ఈజీ పెట్టుకుందాం గైస్, ఫస్ట్ టైం కాబట్టి మనకి ఈజీలో పెట్టుకొని స్టార్ట్ చేసుకుందాం. ఓకే సో మరి స్టార్ట్ అవుతుంది, సో లెట్స్ గో. మనం ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి గేమ్ అయితే. చూసారుగా స్టార్టింగ్లో కూడా మనం బాగానే ఆడుతున్నా, ఇంతకీ జంప్ బటన్ ఏం లేవా ఇటు ఇందులో? జంప్ 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 ఏం లేవా ఇటు? జంప్స్ జంప్ కానీ ఏదైనా. సో ఇక్కడ బాల్ అవుతుంది, బాల్ పికప్ చేయొచ్చాం. వా ఇక్కడ బాల్తో కూడా ఆడుకోవచ్చు అనుకుంటాను, ఇది బాగుంది. ఓకే ఆబ్జెక్టివ్ ఫ్లాగ్ అంట గైస్, అక్కడికి వెళ్ళాలి మనం. అమ్మో ఊరు కూడా నాకేం కనబడట్లేదు. బ్రో ఉండండి రా, చచ్చాను బ్రో. ఏంటి ఇన్ని మంది అటాక్ చేస్తున్నారు, మనం స్లోగా వెళ్ళాలా? కంగారు పడకుండా అమ్మ నాయన గైస్. ఏడు బ్రో ఇది ఎంత స్పీడ్ కూడా వస్తున్నారు. మన గన్ మార్చుకోలేము, గన్ మన దగ్గర ఈ గన్ ఉంది, ఈ గన్ బాలే, మంచి గన్స్ ఇంకెవడా మనకి. వెపన్స్ కానీ లోడౌట్స్ చూసుకోవాలి గైస్. అయితే మనం ఈ గన్ అయితే నార్మల్గా ఉంది, సో ఇందులో మనకి లోడౌట్ ఎస్ లోడౌట్ వచ్చేసరికి ప్రైమరీ ఇది ఉంది. మనకి కొంచెం స్కోపు, రీఫిల్, ఆగ్, మ్యాగ్, రీఫిల్, ఐరన్ సైట్, హోలోగ్రాము, ఐరన్ సైట్, దీనికి ఇక్కడ షార్ట్ గానే అసంది ఏవో ఉన్నాయి. దీనికి ఇక్కడ గ్యాడ్జెట్ ఇది ఇచ్చాడు. ఇక్కడ ఏంటి నన్ను వచ్చిందా? ఇందులో ఏం పెడతాం? గ్రానేడ్ పెట్టుకుందా? ఇక్కడ ఫ్రాగ్ గ్రానేడ్ పెడదాం ఒకటి. ఓకే ఫ్రాగ్ గ్రానేడ్ పెడుతున్నాను. సో దీంట్లో మనం ఇక్కడ కస్టమైజేషన్ ఐరన్ సైట్ అని ఉంది, ఫోర్ గ్రిప్. ఐరన్ సైట్ కాకుండా మనకి హోలోగ్రామ్ పెడదామా? హోలోగ్రామ్ అంటే మనకి హోలోగ్రామ్ కాస్ట్ 5 అంట, కాస్ట్ 5 అంట. ఇది హోలోగ్రామ్ అయితే ఇది గైస్. సో దీంట్లో మనకి ఇన్ని రకాలు ఉన్నాయి హోలోగ్రామ్స్, సైట్స్ అయితే చూసారా భలే ఉన్నాయి. సో మనం దీనికి సెట్ చేయొచ్చు అన్నమాట. ఇది 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 చూడండి గైస్ ఎలాగున్నాయో. డాట్ రెడ్ డాట్ ఏమని పెడదాం సింపుల్గా. ముందు ఇది సెలెక్ట్ అయ్యి ఉన్నట్టుంది, హోలోగ్రామ్ ఇది సెలెక్ట్ అయ్యింది ముందు. సో మనం ఓకే ఒకసారి దాన్ని సెలెక్ట్ అవుతుందో అవుదో. ఓకే బ్యాక్ హోలోగ్రామ్ అయ్యిందా? అసలు హోలోగ్రామ్ అయిందో లేదో కూడా తెలియదు గైస్. ఎనీవేస్ ఓకే మనకైతే ఇక్కడైతే రాలేదు హోలోగ్రామ్ ఏ రాలేదు. సో ఇక్కడ ఇంకోటి స్లాట్ ఇంకే రాలేదు. ఓకే సో లెట్స్ ట్రై గైస్, ఒకసారి ట్రై చేద్దాం సింగిల్ ప్లేయర్లో. ఓ సింగిల్ ప్లేయర్లో సర్వైలు మెషన్స్ ఉన్నాయి. మెషన్స్లో క్యాప్చర్ ద ఫ్లాగ్ ఇదేదో బాగుంది, క్యాప్చర్ ఆల్ ఫ్లాగ్ రీట్రీట్ ఇది ఏరియా బాగుంది. కిందకి వెళ్ళమ్మా అలాగా సైడ్ పట్టుకోలే. ఏరియా సెకండ్ మంచి ఏరియా వద్దు కానీ మన ఎలాంటి కొండల ఏరియా ఎంచుకుందాం గైస్. ఎలిమినేట్ 3 హై వాల్యూ టార్గెట్స్ అంట. సో ఓకే మనం ఇది పెట్టుకుందాం, క్యాప్చర్ ద ఫ్లాగ్ అండ్ వైల్డ్ ల్యాండ్ అంట. సో డిఫికల్ట్ వచ్చేసరికి ఈజీలో పెట్టుకుందాం. చాలా జాగ్రత్త ఆడాలి గైస్, ఇది దెబ్బలు వేసేస్తా. దూరం నుంచి కూడా కూడేస్తున్నారు వాళ్ళు. మన దగ్గర లాంగ్ రేంజ్ వెపన్స్ లేవు, లాంగ్ రేంజ్ వెపన్స్ అన్నీ ఉండాలి. ఇందులో గైస్ బ్యాటిల్ రాయల్ ఉంటుంది, అసలైంది మీకు మెయిన్ బ్యాటిల్ రాయల్ ఆడాలి. సో బ్యాటిల్ రాయల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే మనకి 28 సెకండ్స్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, లోపల బాల్ తీద్దాం. బాల్ తీసి అందులోకి ఇస్తాడని ట్రై చేద్దాం.
ఫస్ట్ ట్రై మిస్. ఓకే, ఓ ఈ బాల్తో ఆడుకోండి, నేర్చుకోండి ముందు. ఏ బాలు ఇదేంటిది? బాల్ మనకి ఇది అవుదా? ఓకే, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఓ వావ్ వావ్ బ్రో, ఏం బ్రో ఇది? ఓరి నాయన, ఇటు నుంచి వెళ్ళడానికి అవట్లేదు ఏంటి మనకి? అమ్మ నాయన వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు రో నాయన. అమ్మో వెనకాల నుంచి కూడా కూడా ఏడు బ్రో ఇల్లు, వెనకాల ఎన్ని మంది రాస్తే అలా బ్రో కొడతాం మనం. గాయస్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇన్ని మంది వెనకాల నుంచి ముందు నుంచి మన గన్న చూస్తే ఎలా ఉంది, బుల్లెట్ చూస్తే మన ఆయన చాలా దారుణంగా ఉంది బ్రో. ఎలాగైతే అలా బ్రో కొడతాం మనం? వెనకాల నుంచి ముందు నుంచి టపటప వచ్చేస్తున్నారు. ఏ బాధ, మల్టీప్లేయర్లు అంటే ఇవన్నీ ఎలా కడతాం ఏంటో? సింగిల్ ప్లేయర్ ఇచ్చాడు లోడౌట్ సాస్లో. మళ్ళీ ట్రై చేద్దాం, ట్రై చేద్దాం మళ్ళీ. జాంబీస్ ఉంది, మళ్ళీ మిషన్స్. కానీ ఎలా బ్రో ఇది, చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఫ్రెండ్లీ బాంబు ఆబ్జెక్టు, కానీ ఇక్కడ మట్టుగా రీట్రీట్ రెండర్ పాయింట్, రీట్రీట్ రెండర్ పాయింట్, ఎస్కేప్ ఫ్రెండ్లీ బాంబు స్పెషలిస్ట్ ఆబ్జెక్ట్ అంట. ఎస్కోట్ ఎస్కోట్ ఫ్రెండ్లీ బాంబు స్పెషలిస్ట్ గట్ ఆల్ పాస్వర్డ్ ఫ్రాగ్మెంట్స్ ఎంటర్ పాస్వర్డ్ అన్లాక్ ద బాక్స్ రీట్రీట్. అమ్మ నాయన ఏంది బా ఇవే, ఎలిమినేట్ 3 హై వాల్యూ టార్గెట్స్ అంట. ఓహో సరే, నువ్వు ఇచ్చాడు భయ్యా మెసన్స్ అయితే. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నాను. ఈజీ, లెట్స్ స్టార్ట్ గైస్. గైస్ అసలు చాలా దారుణంగా ఉంది, వెనకాల నుంచి ముందు నుంచి చాలా స్పీడ్గా వచ్చేస్తున్నారు. బాల్ వేద్దాం, ఉండండి బాల్ కరెక్ట్ అయ్యాం అందులోకి. ఓ మ్యాన్ స్పీడ్ అయిపోయింది, కమాన్ బాల్. ఓ కమాన్ గైస్, బాల్ 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 రెండు చేతులు పట్టుకోవడా? ఓ ఓ మ్యాన్ కమాన్. ఓకే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. అమ్మ బాబోయ్ గైస్, మనం చాలా జాగ్రత్త ఆడాలి. అంటే మనం చాలా నీట్గా స్లోగా క్యాప్చర్ ద ఆబ్జెక్టివ్ అండ్ ఫ్లాగ్ అంట. మనం ఎలా సైడ్ నుంచి వెళ్ళాలి గైస్, చాలా జాగ్రత్త వెళ్ళాలి సైడ్స్ నుంచి. అమ్మా బ్రో, ఇది లోపలికి వెళ్ళడా, కిందకి వెళ్ళరా, ఉంగరా, కిందకి వెళ్ళి పైకి వెళ్ళడానికి అవట్లేదే, ఈ లోపలికి వెళ్ళగలుగుతాడు. అమ్మా బాబోయ్ ఏడు బ్రో ఇది, ఎలాగొన్నాయి? మిగిలేడు రాడు అబ్బా. ఓరి నాయన బ్లాక్, మనకి ఇక్కడ అడ్డుగా ఏదో దానికి వెళ్ళాలి. ఓకే అర్థమైంది, కొంచెం కొంచెం అలాగ ఆడుతుంటే ప్రాక్టీస్ అవుతుంది.
సో కొంచెం దేనికో దానికి అడ్డుకు వెళ్ళిపోయినా, ఓపెన్లో ఉండిపోతున్నా. సో మెయిన్ ఈ మూమెంట్ అనేది మనకి కంట్రోల్తో సరిగ్గా ఇది లేదు కదా, అది అంటే బాగుంటుంది. ఓకే కమాన్ సింగిల్ ప్లేయర్ మెషన్ మళ్ళీ యాక్టివేట్ చేద్దాం గైస్. ఇదే మెషన్ మనకి ఈజీలోనే మనం చాలా స్పీడ్కి కొడుతున్నారు బ్రో, వాళ్ళు ఎంత స్పీడ్గా ఆడుతున్నారు తెలుసా, మామూలుగా వేయట్లేదు. నో సిగ్నల్స్, ఓకే స్టార్ట్ అవబోతుంది, దీంతో ఆడడం అవుతుందా. ఓ కమ్ ఆన్ బాల్ వేర్ ఓ కమ్ ఆన్. ఓకే సో గైస్ స్టార్ట్ అవుతుంది, ఈసారైనా ట్రై చేద్దాం. రే మీరు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా బాబు, నేను ఇలా సైడ్కి వెళ్ళిపోతాను, ఏదో దాని దగ్గర ఉంటాను. ఇప్పుడు రండిరా, మీరు ఎటు నుంచి వస్తారా, ఇప్పుడు రండిరా, ఈ పైనుంచి వెళ్ళడానికి కావదా. కూర్చోాలి కూర్చోాలి. అబ్బా ఇది ఎలాగ వెనక్కి తిరిగిపోయినా, షిట్. ఓ బాయి సాబ్, ఇది మనది ఎక్కడైనా ఇదేనా ప్లేస్? అబ్బో డిఫికల్ట్ అయితే చాలా గట్టిగానే ఉంది గైస్. ఇది మామూలుగా లేదు, లోడౌట్ ఇవన్నీ చాలా సెర్చ్ చేయాలి. అయితే మొత్తానికి చాలా టఫ్గా ఉంది. సో ఇంకోటి ఏదైనా మోడ్ ఉందా, కానీ మనకి నాకు తెలిసి ఇవి లోడౌట్స్ ఇవన్నీ చూసుకోవాలి గైస్ మనం కరెక్ట్గా, లేకపోతే మామూలుగా లేదు అసలు. కొంచెం మనం ముందుకు వచ్చిన వెనకాల తిరిగిసరి టప్పని తగిలింది. చుట్టూ తిరుగుకోవడానికి కొంచెం ప్లేస్ కూడా ఉంచుకోవాలి, అంటే ఎంత దగ్గరికి వచ్చేలా. సో ఇక్కడికి వచ్చుకొని మనం ఆడుకోవాలి, అయితే ఎలా తిరుగుకొని ఎలా షూట్ చేసుకొని ఇక్కడ ఇది అడ్డొస్తుంది వెనకాల. మనం ముందుంచి చేతులు పెడితే పర్వాలేదు కదా, ఇక్కడ వరకు పర్వాలేదు. ఇవన్నీ చూసుకోవాలి భయ్యా, లేకపోతే సింగిల్ ప్లేయరు సర్వైవల్ మోడు, సింగిల్ ప్లేయర్లో సర్వైవల్ మోడ్ ఉంది, ఇంకా సింగిల్ ప్లేయర్లో జాంబీ మోడ్ ఒకటి ఉంది, ఫ్రీ రోమ్ ఒకటి ఉంది. సింగిల్ ప్లేయర్లో సర్వైవల్ ఏట వస్తుందో, సర్వైవల్ మోడ్ ఇంకా తీరిపోద్దంటారా. సర్వైవల్ మోడ్ మెసన్స్ ఇచ్చాడు డైరెక్ట్గా, జాంబీ ఇంకా ఇచ్చాడు మనకి. లోడౌట్స్ అయితే మనం కరెక్ట్గా పెట్టుకోవాలి గైస్. లోడౌట్ 2, లోడౌట్ 3, ఏకేఎస్ ప్రైమరీ రిఫిల్స్ ఏకే. ఇది ఎంకే, ఓకే ఇంకా ఇవన్నీ పెట్టుకోవాలి గైస్ లోడౌట్స్ అన్నీ, లేకపోతే మనకు కష్టమే. స్టాండర్డ్ వెస్ట్, వెస్ట్ లైట్ వెస్ట్, హెవీ వెస్ట్. హెవీ కూడా కాస్ట్ 4 అంట. ఓహో ఇవన్నీ మనకు కొనుక్కోలా, ఇవన్నీ కొనుక్కోవాలి గైస్. అబ్బో ఓల్డ్ వార్ స్టాండర్డ్,
ఇది ఒకటి ఇచ్చాడు. నింజా అంట బ్రో, అమ్మో స్టాండర్డ్ అంటది. ఓకే డన్. సో ఇంకా మనకి సోషల్ స్టాటిస్టిక్స్ సెట్టింగ్ సింగిల్ ప్లేయర్లోనే చూద్దాం. సో ఫుల్ వ్యూ, ఫుల్ వ్యూ అంటే ఇదా. ఓకే మోడ్స్ కూడా ఉన్నాయి గైస్ దీంట్లో. లోడర్స్ మట్టు మంచిగా సెట్ చేసుకోవాలి, లేకపోతే వి కాంట్. మనం కొట్టినప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది. సింగిల్ ప్లేయర్ సర్వైవల్, సర్వైవల్లో ఓ సర్వైవల్లో ఏటిచ్చాడు. సర్వైవల్ టౌన్, డస్ట్ టౌన్ అంట. డస్ట్ టౌన్, డస్ట్ టౌనా ఫస్ట్ది? సర్వైవల్ వైల్డ్ ల్యాండ్, వైల్డ్ ల్యాండ్ సర్వైవల్. ఓకే ట్రై చేద్దాం. సర్వైవల్ వైల్డ్ ల్యాండ్ అంట. ఇది ఎలా ఉంటుందో గైస్ మరి తెలీదు. వావ్, నో ఆర్మర్. ఓ మ్యాన్ ఏడు బ్రో, ఇది ఏం చేయడు బ్రో. ఓ మన దగ్గర చిన్నగానే ఉంది. గో టు ద అప్గ్రేడ్ యువర్ ఈక్విప్మెంట్, గెట్ రెడీ. సర్వైవల్ ద ఎనిమీ స్టార్ట్ అటాక్స్ ఇన్. గో టు ద అప్గ్రేడ్ అండ్ అప్గ్రేడ్ యువర్ ఈక్విప్మెంట్ అండి గైస్. అప్గ్రేడా? ఏంటిది వేపన అటాచ్మెంటు? ఏడు బ్రేడ్ అప్గ్రేడ్ ఏదో అంటున్నాడు. ఏడు బ్రేడ్ ఏటో అక్కడ అప్గ్రేడ్లో ఏవేవి ఇస్తాడు మన దగ్గర చూస్తే. యూ స్టార్ట్ మనకి ఏటి ఇది ఒకటి ఇచ్చాడు. సరల్ మోడ్ అన్నాడు, 500 అంట అక్కడ. ఆహా అక్కడ అప్గ్రేడ్ ఏదో ఉంది. వీళ్ళు ఎటు నుంచి వస్తారో, వచ్చేసారు భయ్య. ఓరి అమ్మ ఇటు అన్నాడు. అమ్మో నాకే నాకే తెలియదు. ఏ పద కవరా. మన హెల్త్ ఎక్విప్మెంట్ కూడా చేంజ్ ఉందా ఇందులో? అటు నుంచి వస్తున్నాం. ఓకే రెడ్ అయితే కనబడుతుంది మనకి, వాళ్ళు ఎటు ఉన్నారు అన్నది. ఏడ్ చేయాలి ఇప్పుడు మన అక్కడ. అమ్మా ఇటు సైడ్ వచ్చారా? ఓరు నాయన కెమెరా యాంగిల్లో చూసుకో. రాగ రాగ రా. యూ హ్యావ్ వన్ ఎండ్, వేవ్ వన్ ఎండ్ అంట. అమ్మ ఆయన ఇంకా ఒకటో వేవ్ ఎండ్ అయిందంట. రెండో వేవ్కి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు మనం. ఏంటి గట్ రెడీ. ఇందులో ఎక్కడ బుల్లెట్లు ఉన్నాయి భయ్యా? ఇవన్నీ అక్కడి నుంచి చేరుకోవాలి అసలు. బుల్లెట్స్, యామోస్. వేవ్ వన్ నాట్ అయిందంట, వేవ్ టూ ఇంకా ఎలా ఉంటుంది భయ్యా? కానీ మనకి ఇదే కొంచెం ఇదిగా ఉంది. 4 సెకండ్స్, 5 సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది ఉంటుంది అనుకుంటా, ఏమో ఉంటుంది ఇక్కడ.
వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు. ఓ మ్యాన్ ఇంకా ఆడు బ్రో. అరే గన్ల బుల్లెట్లు డ్రైవర్ నా దగ్గర. ఇప్పుడు అమ్మా వీళ్ళ దగ్గర అలా బ్రో ఏరుకోవాలి ఇప్పుడు బుల్లెట్లు. మరి నాయన గట్ రెడీ అంటున్నాడు, ఈడేమో అక్కడికి వెళ్ళమంటున్నాడు. ఆర్మరీ లొకేషన్ అంట అది, వెపన్స్ అమ్మో కొనుక్కోలా. ఏ బ్రా మన దగ్గర అమౌంట్ అంత ఉంది బ్రో కొనుక్కోడానికి. చెంతు మెయిన్ మెయిన్ గట్ రెడీ అంటున్నాడు, ఇక్కడ ఏ బటన్ నొక్కాలో కూడా చెప్పలేదు మనకి. ఇప్పుడు ఏమో బుల్లెట్లే లేవు నా దగ్గర. మా దగ్గర ఉందంటే ఇంకా 4 బుల్లెట్స్ ఉన్నాయి, కత్త ఒకటి ఉంది. వాడని వస్తే కసక్ కత్తే. ఓకే కసక్ మన దగ్గర అవునా. ఇందులోనే మెనూలో అమౌంట్ టార్గెట్ ఇదా. ఓ నుంచి వస్తున్నావు భయ్య. ఓడి అమ్మా కత్తే 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 నా కత్తే నా కత్తే. ఓడి అమ్మా ఓ మ్యాన్ కత్తి కత్తి అందరా నా దగ్గర. ఇలా అందరిని కత్తి అని చంపాలి ఇప్పుడు మనం. పొడి అమ్మా చచ్చవా. ఓ సక్ ఏమ్రా నన్నే చంపేస్తారా మీరు, గన్న లేదురా నా దగ్గర, ఓన్లీ కత్తి మాత్రమే ఉంది. కత్తితో గైస్ ఏంటి బ్రో ఇది దారుణంగా ఉంది. బుల్లెట్లు కొనుక్కోవాలి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మిగిలిన? ఓకే ఇక్కడ ఏమైనా కొనుక్కోడానికి అవుతుంది. ఇది ఓట్ ఫార్ ఇదేంటిది వేవ్ 3 టార్గెట్ రై. ఎక్కడ అక్కడ కొంటాం. ఓపెన్ ద మెను, ఎక్విప్మెంట్ సప్లైస్ వెపన్స్ ఇక్కడ ఎయిట్ కొనాలి. ఇది 800 రా ఇలా వచ్చారు. ఇలా
రివార్డ్ స్టాటిస్టిక్స్ గెట్ రెడీ ఆర్మరీ లొకేషన్ విల్ బి గైస్ మన దగ్గర ఏడు బ్రో Okay.